ఊహించని ట్విస్ట్లు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైతే బాయ్కాట్ నిర్ణయం తీసుకుందో పరిషత్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పార్టీలోని కొంతమంది తమ్ముళ్ళు కొంతమంది సీనియర్ నాయకులు కూడా తిరుగుబాటు బావుట ఎగరవేశారు పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా తీసుకున్న నిర్ణయం మీద అయితే ఇక్కడ ఎప్పుడైతే చంద్రబాబు గారు ఈ తరహా ప్రకటన చేశారో ఇమీడియట్గా అంబటి రాంబాబు గారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది వాస్తవానికి అంటే తమ్ముళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టిన తర్వాత ఎందుకంటే ఆయన నిన్న చాలా స్పష్టంగా మాట్లాడారు తెలుగు తమ్ముళ్ళు మేలుకోండి మీ పార్టీని ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రోడ్డును పడేశారు వదిలేశారు పార్టీని నాశనం చేస్తున్నారు ఆలోచించుకోండి అనేది అయితే ఓకే ఆయన వ్యాఖ్యల ప్రభావం ఇంకోటి ఇంకోటో తమ్ముళ్లలో అయితే తిరుగుబాటు అయితే మొదలైంది కొన్ని చోట్ల ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల బరిలోకి దిగాల్సిందే తప్ప బహిష్కరించేది లేదు అని చెప్తున్నారు సీనియర్ నేతలు కూడా జ్యోతి నెహ్రూ గారి రాజీనామా అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు కూడా లేదు పార్టీలో ఉన్న శ్రేణులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి నేతలు వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల బరిలోకి దిగాల్సిందే అనేది ఓకే ఎవరి నిర్ణయం వాళ్ళేది అంటే కుదరదు ఇక్కడ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి అందరూ ఫాలో అవ్వాలి కాదు మేము ఇలాగే వెళ్తాను అన్నారంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్టే అవుతుంది అందుకే అంబటి రాంబాబు గారు తాజాగా ట్వీట్ చేశారు ఇప్పుడు సంచలనం రేపుతుంది తెలుగుదేశం పార్టీ బహిష్కరించాల్సింది ఎన్నికలను కాదు క్యాడర్ అందరూ కలిపి తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కలిపి బహిష్కరించాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అంటూ ఆయన తాజాగా ఒక ట్వీట్ చేశారు ఇప్పుడు అది సంచలనంగా మారుతుంది క్యాడర్ మొత్తం తిరుగుబాటు పెరిగితే గనక ఓకే ఆ స్థాయిలో వాళ్ళ బహిష్కరిస్తారా లేదా అనేది పక్కన పెడితే అధిష్టానం అయోమయానికి గురవుతుంది తెలుగుదేశం పార్టీ ఒక గందరగోళంలో పడే అవకాశం ఉంది అనేది ఇప్పటికే ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో ఒకవేళ మిగిలిన చోట్ల కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికే తిరుగుబాటు అనేది స్టార్ట్ అయ్యింది అనేది పూర్తి స్థాయిలో వస్తే కనుక తెలుగుదేశం పార్టీ తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలో లేదంటే తాను తప్పు చేశానని చెప్పి గ్రహించి ఆత్మవిమర్శ చేసుకోవాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి